ఎందుకు దావీదు గురించి నేను చెప్తున్నాను, మీకాల్ గురించి మీకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, మన జీవితాలు కూడా సంఘమైన మనము ఎలాంటి హీనమైన స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రెండవదిగా, దావీదు జీవితంలో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే, దేవుడు తనని ఎంత హెచ్చించినా, తను ఏ స్థితిలోకి వెళ్ళినా పాత స్థితిని మర్చిపోయే అనుభవం లేదండి. ఈ రోజుల్లో క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా, నువ్వు ఏ టాలెంట్తో ఉన్నావో, ఏ తలాంతులు నీకున్నాయో, ఏ ప్రజల పొగడ్తలు నీకున్నాయో, ఎలాంటి ఘనపరచబడ్డం నీకున్నదో కానీ నీ కుటుంబంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ దేవుని ఎదుట ఏ సాక్ష్యం కలిగి ఉన్నావు? దావీదు తప్పు చేసినప్పుడు కూడా తన పొరపాటుని ప్రజల ఎదుట హెచ్చరించినప్పుడు సాగిలు పడే మంచి మనసు అండి, చాలా దీనత్వం కలిగిన మనసు, తగ్గింపు కలిగిన మనసు. ఆయన మాట్లాడిన, ఆయన పాట పాడిన, ఆరాధించిన, స్తుతించిన ఆయన పాటలో కానీ, ఆయన మాటల్లో కానీ, ఆయన ఆరాధనలో కానీ దేవాతి దేవుని దీనత్వం కనబడేది. దావీదును అంతే పొగిడిన దేవుని మందసాన్ని పట్టుకునే అనుభవం. నిజంగా ఒక రాజు చాలా గ్రేట్ అండి. రాజుగా ఉన్న వ్యక్తి ఆయన ప్రజలతో కలవలేడు కదా, కింగ్ కింగే, కానీ ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలతో కలిసి ఆడి పాడి నడవగలుగుతాడా? చూడండి, యేసు క్రీస్తు ప్రభు అట రాజులకి రాజు, ప్రభులకి ప్రభు అండి. ప్రియాతి ప్రియమైన ఆ ప్రభు ఈ భూలోకానికి వచ్చి మనందరితో కలిసిపోయాడండి. అది దీనత్వం కలిగిన ప్రేమ చూడండి. అందుకనే మా జీవితాల్లో మేము నేర్చుకున్నది ఒక్కటే, ఎంత గొప్ప సేవ చేసినా, ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళినా, ఏ స్థితిలో మేమున్నా, యేసయ్య ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎలా బ్రతికాడో అలా బ్రతకాలన్నదే మా ఆశ. దేవుని బిడ్డలారా, మేము మీకు నేర్పిస్తున్నది ఏంటంటే, ఈ మహబూబ్ కాలేజీకి వచ్చిన మీరు, ఈ యొక్క టీవీలో వాక్యం వింటున్న మీరు, మనం ఏదో ఊడిపడ్డవారం కాదు, గొప్పవారం కాదు. తప్పిపోయిన మనల్ని, తొలగిపోయిన మనల్ని, పనికిరాని మనల్ని, ఎన్నికలేని మనల్ని, అల్పులైన మనల్ని, బలహీనులైన మనల్ని ఎక్కడి నుంచి దేవుడు లేపాడో అది మర్చిపోకుండా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండటం నేర్చుకుందాము. దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు బిల్డింగ్స్ ఉండొచ్చు, ఈరోజు నీకు కార్స్ ఉండొచ్చు, ఈరోజు నీకు హోదా పెరగొచ్చు, ఈరోజు నీకు అన్ని తలాంతులు ఉండొచ్చు, కానీ ఈ రాత్రి ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎంత దీనుడైన వాడు తన అలాంటి స్థితిలో ఉన్న ఒక స్త్రీని, భార్యని భరించడం అంటే అది చాలా కష్టమండి. అలాంటిది ఉన్నా వెళ్ళిపోయినా ఒకటే అనేటువంటి స్వభావం భర్త అయినటువంటి దావీదులోకి కలగవచ్చు, కానీ అలాంటి మనసు లేదు. ఎందుకంటే దావీదు మనసు, దేవుని మనసు ఒకటే. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీకు ఎన్ని గొప్ప వరాలు ఉన్నాయో నేను అడగట్లేదు, నువ్వెంత గొప్ప వ్యక్తివో నేను అడగట్లేదు, కానీ దేవాతి దేవుడు నీ నుండి కోరుకునేది అంటే, ఎంత దీనుడిగా నువ్వు మారిపోతే, ఎంత దీనురాలుగా నువ్వు మారిపోతే, అంత నీలో ఆ కరుణామయుడైన యేసయ్య బయటికి రాబోతున్నాడు సహోదరి. ఆ ప్రేమస్వరూపైన దేవుడు నీలో నుంచి బయటికి రాబోతున్నాడు. నిన్ను చూస్తున్న వారు చూడండి, అద్భుతాల కొరకు నువ్వు ప్రార్థించక్కర్లే, నువ్వు దేని గురించి చేయనక్కర్లే. నువ్వు ఆ మనసుతో నిలబడితే సాతాను యొక్క ఈ లోక సంబంధమైన శక్తులను ఎదుట వంగిపోతాయి. ఎందుకంటే నువ్వు యేసులాగా మార్చబడినప్పుడు అపవాదిని ఎదుట తల ఉంచుతాడు. దావీదుకి అందరు శత్రువులేనండి, నానే వారు ఎవ్వరూ లేరు. పాపం ఆయన శత్రువులు తరుముతున్నా, ఆయన భార్య ఆయనకు సహకరించకపోయినా, అందరితో తరమబడ్డ ఒకనొక దగ్గర పిచ్చివాడి వలె ప్రవర్తిస్తాడు. ఎందుకంటే అభిమేలెకు అనే రాజు దగ్గరకు వెళ్ళినప్పుడు తన జీవితంలో ఎక్కడ తను గ్రేట్గా ఉన్నాడు అక్కడ ఒక వెర్రివాణి వలె 34వ కీర్తన పైభాగంలో ఉంటుంది, తోలివేయబడి నెట్టివేయబడి పిచ్చివాళ్ళగలే ప్రవర్తిస్తే నెట్టేస్తారు అక్కడ. ఆ తోలివేయబడిన తర్వాత రాస్తాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించదను, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండి. అంటే దావీదు దేవుణ్ణి చాలా ప్రేమించాడు. ఎలాంటి ప్రేమ అంటే అది చాలా డెప్త్ కలిగిన ప్రేమ. వారిద్దరి మధ్యలో అనుబంధం చాలా గొప్పది. ఈ రాత్రి దేవుని బిడ్డ, ఎక్కడ దేవుని ప్రేమకు దూరమవుతున్నావు, ఎక్కడ ఆ ప్రేమకు దూరమైపోయి జీవిస్తున్నావు? అసలు నీ దేవుడు నిన్ను ఎక్కడి నుంచి లేపాడో తెలుసా? నువ్వు ఎలాంటి వ్యక్తివో తెలుసా? మన జీవితం ఎలాంటిదో తెలుసా? అలాంటి స్థితి నుంచి లేపిన దేవాతి దేవునికి నువ్వు సరైన ఆ యొక్క నీ హృదయాన్ని ఇచ్చి ఆ దేవుని కొరకు నిలబడితే, ఆయనలాగా మార్చబడి ఆయన కోసం ముందుకు సాగితే, ఆ దేవుడు నీలో నుంచి బయటికి రాబోతున్నాడు సహోదరి సహోదరుడు. అందుకనే ఈ రాత్రి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీకాలు స్థితిని చూసి దావీదు ఆశ్రయించుకోలేదు.
మీకాలు స్వభావాన్ని చూసి దావీదు పక్కకు పెట్టలేదండి. మీకాలు యొక్క ఆ జీవితాన్ని చూసి దావీదు అసహించుకోలేదు. మీకాలే దావీదుని హీనపరిచింది. మీకాలే దావీదు యొక్క దేవుని గణహీనంగా మాట్లాడింది. కానీ ఆమెను భరించాడు, సహించాడు. అంతేకాక ఆమె ఆయన యుద్ధంలో నలిగిపోయి పారిపోయి ఒంటరితనంలో ఉన్నప్పుడు సౌలు ప్రతీకారం తీర్చుకోవటానికి, దావీదు మీద ప్రతీకారం తీర్చుకోవడానికి మీకాల్ని మరో వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడండి. ఎంత బాధ, తన భార్య మరో పురుషునితో వెళ్ళిపోవటం, అది ఎంత వేదనకరమండి. కానీ పోతే పోయింది, నా దేవుణ్ణి ఆరాధించనివ్వకుండుండేది, నాకు విరోధమైన వ్యక్తి ఇలాంటి గర్విష్ఠది పోతే పోయింది అనుకొని అనుకోలేదు. కానీ దావీదు తన మరల రాజ్యానికి వచ్చాక తను పిలుస్తున్నాడు, నా భార్య అయిన మీకాలు నాకు కావాలి అని. ఎంత ప్రేమ అండి. ఈ రాత్రి దేవుని బిడ్డ, నువ్వు నేను ఆ స్థితిలో ఉన్నామనే సత్యాన్ని మర్చిపోకు. మీకాల్లాగా దేవాతి దేవుని ప్రేమకు దూరం అయిపోయి తప్పుతోవ తిరుగుతూ అనేక సార్లు ఆయనని గాయపరుస్తూ ఆయనని ఇబ్బంది పడుతూ ఆయన మనస్సును హీనపరుస్తూ, రెండవదిగా ఆయన చెప్పింది చేయకుండా మన జీవితాల్లో మీకాలు కానీ శిలా విగ్రహాలను పెట్టి ఆరాధించినట్టు దేవుని కంటే ఆయాస్కరమైన మన హృదయంలో పెట్టుకొని దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వకుండా అనేక స్థానాలు మన హృదయంలో వచ్చి మన జీవితాన్ని పతనం చేసుకొని ఆ మీకాలు ఏ విధంగా మరో పురుషునితో వెళ్ళిపోయిందో, ఈ లోకం అనే పురుషునితో మనం ఉన్నప్పటికీ ఆ పరలోకపు తండ్రి అయిన దేవుడు తనతో అంటుకట్టబడ్డానికి తిరిగి మనల్ని తీసుకోవటానికి వచ్చాడు దేవుని బిడ్డలారా. అదే నేను ప్రకటించే ప్రేమ, ఏసయ్య ప్రేమ. ఎంత గొప్ప ప్రేమ ఆలోచించండి. ఒక భర్త మరి తన భార్య మరో వ్యక్తితో వెళ్ళిపోతే తెచ్చుకున్నాడు అంటే ఆ ప్రేమ ఎవరి ప్రేమ అండి? అందరం చెప్దాం, గట్టికి చెప్దాం, మరొకసారి చెప్దాం. ఈ రాత్రి దేవుని బిడ్డ, మీకాలు జీవితమే మన జీవితం, ఆ స్వభావం మనదే దేవుని బిడ్డల. కానీ ఎంత ప్రేమ అండి ఏసయ్యకి నువ్వు నేనంటే. ప్రతి క్షణం మనల్ని వెంటాడుతున్నాడు ఆయన. ఎన్ని మార్లు ఈ లోకంతో చేతులు కలిపాము మనం, మన పరలోక భర్తను విడిచిపెట్టి ఈ లోక భర్తతో ఎన్నిసార్లు వెళ్ళిపోయామో, ఎన్నిసార్లు తాగిన తాగుడు మానేసి మరలా తాగావో, ఎన్నిసార్లు సినిమాలు మానేసి మరలా వెళ్ళిపోయావో, ఎన్నిసార్లు పాపం చేయనని మరలా పాపం చేస్తున్నావేమో. కానీ దావీదు మీకాల్ని విడిచిపెట్టినట్టు నిన్ను దేవుడు విడిచిపెట్టట్లేదు ప్రియకుమారుడా. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇది కానీ నీ మనసులో పెట్టుకుంటే నువ్వెప్పుడు దేవుని కోసం బ్రతకగలుగుతావు. ఎవరు ప్రేమిస్తున్నాడండి? అందరం చెప్దాం, రెండు చేతులు పైకెత్తి చెప్దాం, ఏసయ్య ఎంత గొప్ప ప్రేమ అయ్యా నీ ప్రేమ. ఎవరి ప్రేమ? అందరు చెప్పండి అమ్మా, ఎవరి ప్రేమ? నీకు వరములు కావాలా? నీకు అభిషేకం కావాలా? ఏసయ్య మనసు కావాలా? దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఏసయ్య మనసు నీకుంటే, ఏసయ్య ప్రేమ నీకుంటే, ఏసయ్య మంచితనం నీకుంటే, ఏసయ్య నీలో నుండి ఈ లోకానికి ప్రజ్వరిల్లుతాడు దేవుని బిడ్డలారా. నీలో ఉండే ఆ గొప్ప ప్రేమ అనే జ్వాల బయటకు వస్తుంది. అందుకనే నేను దావీదు కుమారుడను, దావీదు వంశస్థుడని ఎందుకు ఏసయ్య అనిపించుకున్నాడండి? ఎందుకు దావీదులు ఇంత మంచి లక్షణం అంటే, గర్వాన్ని కూడా గర్విష్ఠుల్ని కూడా సహించాడండి. ఓపిక, ప్రేమ, సహనం, దయ, మంచితనం ఎవరిలో ఉన్నాయంటే దావీదు రాజులో ఉన్నాయి. ఎన్నిసార్లు తనని ఇలాంటి వ్యక్తులు తృణీకరించిన షిమ్మి కూడా ఒకసారి దావీదుని హీనపరుస్తాడు, చాలా దూషించి మాట్లాడతాడు. ఆ టైంలో దావీదు అంటాడు, యెహోవా నన్ను తిట్టమని ఆ వ్యక్తికి ఆజ్ఞాపించి ఉన్నాడేమో. తిట్టని అంటాడండి. ఎంత మంచి మనసు కదా. ఈ రాత్రి ఆ మనసు మనకు కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. ఆ ప్రేమ మనం కలిగి ఉండాలి. కొన్నిసార్లు నీకు షార్ట్ టెంపర్ ఉందేమో, నీకు ఉద్రేకం ఉందేమో, నీకు త్వరగా కోపం వస్తుందేమో, నీలో కొంచెం వాడబడితే గర్వం పనిచేస్తుందేమో. ఒకటి చెప్పనండి, మనం ఎందుకు పనికిరాని వారం, మనలో ఏ తలాంతు లేదు. దావీదు ఏమంటాడంటే, దేవా నేనేమై ఉన్నానో నీ దయవలనే, నాకున్నవన్నీ నీవిచ్చిందేనయ్యా. చూడండి, నీలో ఏ టాలెంట్ ఉన్నా, నీలో ఏ కృపున్నా, మనలో ఏదున్నా అదంతా దేవుని ఇచ్చిందే దేవుని బిడ్డలారా. అందుకని గర్వము పనికిరాదు, అహంకారం పనికిరాదు. నీకు గర్వం కానీ అహంకారం ఉంటే నువ్వు దేవుని కృపను పోగొట్టుకుంటావు. దావీదు మీద ఉన్న కృప ఏంటో తెలుసా? శాశ్వత కృప. అందరు చెప్పండి, ఏ కృప? గట్టిగా చెప్దాం. అది ఉట్టి కృప కాదు, మహాకృప కాదు, శాశ్వత కృప. ఎందుకు ఆ కృప అంటే, ఏది తనకంటూ లేదు, తనకంత దేవుందే. ఈ రాత్రి నీకు పాటలు పాడుతున్నా, నీకు మరో తలాంతున్నా, నీకు డబ్బున్నా, నీకు హోదా ఉన్నా, నువ్వు ఎవరిని హీనం చేసి మాట్లాడుతున్నావా?
తగ్గింపు మాటలు మాట్లాడుతున్నావా? ఎవరిని హీనపరచలేదండి దావీదు. తన జీవితంలో ఎక్కడ కూడా తన మాట ద్వారా కూడా చాలా జాగ్రత్త పడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు యూదాను సహించాడు, పేతురు సహించాడు, యోహాను సహించాడు, అందరిని సహించాడు, ఓర్చుకున్నాడు. అంతేకాక తన సారూప్యాన్ని, తన ప్రేమని తన యొక్క శిష్యులకి, మనందరికీ కూడా నిలిచి ఉండాలని ఆశపడ్డాడు దేవుని బిడ్డలారా. అందుకని రాత్రి ప్రభువ, నాకు అన్నిటికంటే ముఖ్యంగా నీ మనసు కావాలని ప్రార్థన చేయి, నీ స్వభావం కావాలని ప్రార్థన చేయి. నీ కాళ్ళు కానీ దావి తెచ్చుకున్నట్టు ఈ రాత్రి పురుషులైన వారికి కూడా చెప్తున్నాను. ఎవరైనా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను, భార్యను విడిచిపెట్టిన వారు ఎవరైనా ఉంటే ఒకసారి లేచి నిలబడండి. ఏ కారణాన్ని బట్టి అయినా ఈ రాత్రి అలాంటి వారు ఉంటే ఛాలెంజింగ్ గా చెప్తున్నాను, ప్రభు సన్నిధిలో లేచి నిలబడితే దైవజనుడు నీ కోసం ప్రార్థన చేస్తాడు. దేవుడు నిన్ను గొప్ప కార్యాలు, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. అలాంటి వారు ఎవరైనా ఉంటే, నీ భార్యని విడిచిపెట్టాలనుకున్నా, విడిచిపెట్టిన వారు ఎవరైనా ఉన్నారా? నువ్వు ప్రజలకు సిగ్గుపడద్దు, దేవుని కోసం దేవుని సన్నిధిలో నిలబడితే నీకోసం ఈ రాత్రి మేము ప్రార్థన చేయబోతున్నాం. భార్యలు కూడా భర్తను విడిచిపెట్టేవారు ఎవరైనా ఉన్నారా? విడిచిపెట్టాలనుకున్నవారు, విడిచిపెట్టేవారు, నిజంగా ఈరోజు మీకు ఒక శుభవార్త, దేవుని దృష్టిలో మీరు గొప్పవారు కాబోతున్నారు. చూడండి, యిర్మీయా గ్రంథము 3:1 చదువుదాం త్వరగా. నిలబడిన వారు అట్లనే మీ కుడిచే పైకెత్తండి. ఈరోజు ఇంకా నిలబడాలని ఇన్స్పిరేషన్ వస్తుంది, దేవుడు ఆత్మ నిన్ను ఫోర్స్ చేస్తుంది, సిగ్గుపడకుండా నిలబడు, పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? అలాగు జరుగు దేశము బహుగా పవిత్రమగును గదా. అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా చెప్పలు కొడదాం. ఎట్లా పిలుస్తున్నాడండి దేవుడు? నువ్వు ఎంతమందితో తిరిగినా పర్వాలే, కానీ నువ్వు నా యొద్దకు రా అంటున్నాడా? ఎవరంటారండి ఈ మాట? ఎంత ప్రేమ అండి. చేశావు పొరపాట్లు, పోనీలే. తప్పు చేశావు, పోనీలే. పొరపాట్లు చేశావు, పోనీలే. కానీ నువ్వెంతమంది విటకాండ్రతో తిరిగినా పర్వాలేదు, కానీ నువ్వు నా యొద్దకే రావాలి. ఎందుకంటే నువ్వెంత తిరిగిపోతావైనా నేను ప్రేమిస్తాను నిన్ను. ఎవరంటారండి ఈ మాట చెప్పండి. మీరు భాషల అభిషేకానికి కాదు చప్పట్లు కొట్టేది, దీనికి చప్పట్లు కొట్టాలా? ఎందుకంటే ఈ మనస్సు ఏ క్రైస్తవంలోనైతే ఉంటుందో వారు తప్పకుండా వర్ధిల్లుతారు దేవుని బిడ్డలారా. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం పవిత్రులం కాదండి, మనం లోకములో పాపములో బ్రతుకుతున్న వారం. మన జీవితానికి అసలు ఎంత భయంకరమైన జీవితం అంటే, ఎక్కడ కూడా మన జీవితానికి విలువలేని బ్రతుకు. అలాంటి మనల్ని ఎక్కడ తిరిగినా పర్వాలా, ఎంత పాపం చేసినా పర్వాలా, ఎక్కడ తిరిగిపోతామైనా పర్వాలా, ఇవెంత తాగినా పర్వాలా, ఎన్ని సినిమాలు చూసినా పర్వాలా, లోకములు ఎట్లున్నా పర్వాలా, కానీ నువ్వు నా యొద్దకు రా, తిరిగి నా యొద్దకు రా, నేను నిన్ను హత్తుకొని నా భారీగా స్వీకరిస్తానని ఆ పరలోక భర్త అయిన దేవుడు అడుగుతున్నాడు. ఈ మాట ఆయనే గాని మనకు భర్తగా ఉంటే ఆయనకు ఉన్నవన్నీ మనకేనండి. ఎవరండి చెప్పండి, భార్యకి భర్త మీద ఉన్న వాటి మీద హక్కు ఉండదా? ఉండదా చెప్పండి? 10 రూపాయలు అడగాలన్న భర్తను అడుగుతారా? కాదు, ఇస్తాడా ఇవ్వడా? అదేవిధంగా ఆ పరలోక భర్తలో ఏ కృపావరములు, ఏ అభిషేకము, ఏ అగ్ని, ఏది దాగి ఉన్నదో అదంతా సంఘమైన భార్యదే దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఏ భర్తలతో తిరిగావో, నువ్వు ఏ పాపముతో చేతులు కలిపావో అయినా పర్వాలే, ఎంతమంది విటకాండ్రతో నువ్వు తిరిగినా నా యొద్దకు రా, ఎందుకంటే నేను నిన్ను భారీగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. అదే నా ప్రేమ అంటున్నాడు యేసయ్య. ఏ ప్రేమ అండి చెప్పాలా? దైవ సేవకుని ఇన్స్పిరేషన్ కలుగుతుంది. టీవీలో ఒక సహోదరుడి ప్రోగ్రాం చూస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనతో కూడా మాట్లాడుతున్నాడు. నీ జీవితం కూడా ఇదే పతనానికి దగ్గరగా ఉంది. కానీ నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ఆ పరలోక భర్త చేర్చుకున్నాడు. నీ భార్య నువ్వు చేర్చుకోలేవా చెప్పండి? నీ భర్త నువ్వు చేర్చుకోలేవా చెప్పండి? అందరు నిలబడిన వారు, కూర్చున్న వారు, మనం ఎంతమందితో తిరిగినా ఆయన మనల్ని చేర్చుకున్నాడండి ఆయన బిడ్డలుగా ఉండటానికి. నీ భార్య నీ భర్త పొరపాటు చేస్తే క్షమించి చేర్చుకోలేవా?
చేర్చుకుంటాను అన్నవారు గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి, కూడా చెప్పాలా? నల్గొండలో ఇదే మెసేజ్ ఇస్తున్నా. ఆ సహోదరుడు తన భార్య ఎటు వెళ్ళిపోయిందో తెలియదు, కానీ ప్రభు నన్ను క్షమించు, నేను మెసేజ్ ఇచ్చున్నాను, నా భార్య నాకు కావాలని వెనకుండి ఏడుస్తుంటే విత్ ఇన్ 2 సెకండ్స్ లో తన భార్య ఫోన్ చేసింది అంటండి. ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, ఇద్దరికి అగాధం వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మెసేజ్ ఇస్తున్నానో మీ కాళ్ళు తెచ్చుకున్నట్టు దావీదు మనసుని కుందా అంటే, అయ్యా వ్యక్తిని నేనేనయ్యా అని ఏడుస్తున్నాడట. నా భార్య ఎక్కడుందో తెలీదు, కానీ నా భార్యని క్షమిస్తున్నాను, నా భార్య నాకు కావాలి అనగానే 2 నిమిషాల్లో మీటింగ్ అయ్యేలో ఫోన్ వచ్చింది, అయ్యా మీరు ఎక్కడున్నారు, నువ్వు నాకు కావాలి, నేను నీతో పాటు వస్తాను. ఈ రాత్రి భర్తలను వదిలిపెట్టిన వారు, భార్యలను వదిలిపెట్టిన వారు చేతులు పైకెత్తండి. టీవీ కార్యక్రమం చూస్తూ కూడా భార్యను విడిచిపెట్టావా, భర్తను విడిచిపెట్టావా, నీలో అది ఉంది ఇది ఉంది, నాకు సూటబుల్ భార్యవి కాదు, సూటబుల్ భర్తవి కాదని నీ భార్యని భర్తని దుఃఖ పెడుతున్నావా? ఈ యొక్క ప్రోగ్రాంలో నుంచి పరిశుద్ధాత్మదేవుడు, నువ్వెంతమందితో ఈ లోక పాపముతో తిరిగినా నిన్ను చేర్చుకున్న పరలోకపు భర్త అంత క్షమాపణ ఉంటే నీ భార్యను స్వీకరించవా, నీ భర్తను స్వీకరించవా? నిలబడిన వారు మీ 2 చేతులు పైకెత్తండి, కళ్ళు మూసుకోండి, ఒక్కసారి చెప్పండి, తండ్రి నన్ను క్షమించు. అందరు చెప్పండి, మిగతా వారు కళ్ళు మూసుకోండి. కింద కూర్చున్న వారు ఇంకా ఎవరైనా నిజంగా ఇన్స్పిరేషన్ ఉండి నిలబడాలనుకుంటే మీ కొరకు మేము ప్రార్థించబోతున్నాం. నిలబడిన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మన బ్రతికేంటో నువ్వు అర్థం చేసుకున్నావు. మనం ఎంత పాపులమో తెలుసు, కానీ మన పరలోకపు తండ్రి మనల్ని ఆయన బిడ్డలుగా, ఆయన భార్యగా స్వీకరించాడే. నువ్వు నీ భార్యను క్షమించలేవా, నీ భర్తను క్షమించలేవా? ఈ రాత్రి చేతులు పైకెత్తి చెప్పు, ప్రభా నన్ను క్షమించయ్యా. చెప్పండి, చేతులు పైకెత్తి, నన్ను క్షమించు తండ్రి, నన్ను క్షమించు, నా భర్త నేను స్వీకరిస్తాను, మా కుటుంబం కట్టబడాలని చెప్పు. అయ్యా నా భార్యని నేను క్షమిస్తున్నాను, నా భార్య కూడా నన్ను క్షమించాలి, నా కుటుంబాన్ని కట్టయ్యా, కట్టయ్యా. మిగతా వారు కళ్ళు మూసుకొని ప్రార్థిస్తుండండి. ఈ కుటుంబాల మీద దేవుని మహిమ దిగబోతున్న దేవుని, దేవుని కనికరము దిగబోతున్నది. ఆమేన్ లార్డ్. ఈ కార్యక్రమం చూస్తూ విడిపోయిన భార్య భర్తలు కూడా మీరు కట్టబడి తిరిగి ఇక్కడికి వచ్చి సాక్ష్యం ఇవ్వబోతున్నారు. ఆమేన్. ఈ రాత్రి యేసయ్య మీ కుటుంబాన్ని కడుతున్నాడు. ఆమేన్. హోలీ స్పిరిట్, ఈ నిలబడిన బిడ్డలు నీ వైపు చూస్తున్నారయ్యా, వారు నిన్ను క్షమాపణ అడుగుతున్నారు. మేము ఈ లోకంలో ఎన్నో సార్లు నిన్ను విడిచి తిరిగినా మమ్మల్ని అంగీకరించిన ప్రేమ నీ ప్రేమ కాబట్టి ఇంత గొప్ప ప్రేమ మా పట్ల చూపాము. ఇక్కడ భర్తలుగా చూస్తున్నారు, భార్యలుగా ఉన్నారు, వారు నిన్ను క్షమాపణ అడుగుతున్నారయ్యా. యేసు క్రీస్తు నామములో ఈ కుటుంబాల్లో సమాధానము, క్షమాపణ, కృప దిగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో మీరు కుటుంబాల్లో అగాధము తొలగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాను. తిరిగి కుటుంబాలు కట్టబడి ఆయన నీ సాక్షిగా నిలబడునుగాక. నీ మంచి ప్రేమ, నీ కనికరము, వాత్సల్యత ఈ బిడ్డలపై కుమ్మరించబడునుగాక అని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. ఈ రాత్రి నిజంగా దేవుని బిడ్డలారా, మనకి యేసయ్య మనసు ఉండాలి. నిజంగా మీ కాలుని దావీదు చేర్చుకున్నట్లు ఈ రాత్రి ఆమె ఎటువంటి వ్యక్తి అయినా ఆయన భార్యగా మరలా తెచ్చుకున్న ప్రేమ వేరే వ్యక్తితో వెళ్ళిపోయినా ఉన్నా మరలా వెతుక్కుంటూ వచ్చింది. నువ్వు నేను ఈ లోకంలో తిరుగుతూ ఆయనకి ఇష్టం లేని పనులు చేస్తూ అనేక పాపముతో చేతులు కలుపుతూ మన బ్రతుకు విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు నువ్వు నాకు కావాలి అని వెతుక్కుంటూ వచ్చాను ఎవరంటే ఆ యేసయ్య ప్రేమనే. ఈ రాత్రి ఎంత గొప్ప ప్రేమో మీకు అర్థమైపోయి ఉండాలి. అందుకని ఆ గొప్ప వ్యక్తికి భారీగా ఉండాలని ఇష్టపడుతున్నారు అందరూ, ఇష్టపడుతున్నావు.